हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरूनी ई रोजु क्लास लोने मनकी ब्लौज की इनविजिबल थ्रेड पैपिंग कुट्टुलोनी एला सिंपल गा वेसुकोवालन्नदी चूद्दामंडि। मनकि एप्पुडु कूडा इनविजिबल थ्रेड पैपिंग वेसुकुनेटप्पुडु ब्लौज की एला अयिते मनं अंटे बिगिनर्स कि अयिते ओक रकंगा वेसुकुंटामु, लेदु कोद्दिगा एक्स्पीरियंस उंदि स्टिचिंग चेयडं वच्चु आ मात्रमे मात्रं अन्नवालु, ओके ओक कुट्टुलोनी मनं इदि स्टिचिंग अन्नदि చేసేసుకోవచ్చు। సింపుల్ మెథడ్లో ఫాస్ట్గా వర్క్ అయ్యేటట్టుగా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం। ఫస్ట్ ఇది డీప్ నెక్ అని డీప్ నెక్ బ్లౌజ్ నేను కటింగ్ చేశాను। ఈ బ్లౌజ్ కటింగ్ ఈ కటింగ్కి మనం ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట, ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది సరేనండి। ఇప్పుడు ఇవి లైనింగ్ ఒరిజినల్ పీసు రెండు ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది లైనింగ్ బ్లౌజులుగా అయితేనే పర్ఫెక్ట్గా బాగుంటుంది సరేనండి। ఇప్పుడు ఈ లైనింగ్లో మనకి ఎప్పుడు కూడా షోల్డర్ ఎలా జాయిన్ చేస్తాం, బ్యాక్ పార్ట్కేమో లైనింగ్ జాయిన్ చేసి ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ జాయిన్ చేసి అప్పుడు ఆ పీసులకి మనం షోల్డర్ జాయిన్ చేస్తాం। అలా కాకుండా లైనింగ్కి సపరేట్గా ఒరిజినల్ పీస్కి సపరేట్గా ఫస్ట్ మనం షోల్డర్ జాయింట్లు అనేవి చేసుకోవాలి। ఇలా మనం చూసారు కదా, ఎలా అయితే మీరు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని లైనింగ్కి మనం షోల్డర్ ఫస్ట్ మనం షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి, తర్వాత మన ఒరిజినల్ శారీలో వచ్చిన పీస్కి కూడా మనం షోల్డర్ అనేది సపరేట్గా జాయిన్ చేసుకోవాలి। ఇది డీప్ నెక్ కాబట్టి షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే అండి, మనకి భుజాలు జారకుండా ఉండాలి అంటే కనుక అది సైజు ఏదైనప్పటికీ కూడా 10 ఇంచులు డీప్ నుంచి ఇంకా కిందకి ఎంత డీప్ పెరిగినా సరే మనం షోల్డర్ దగ్గర మెడ వైపు మనం ఒక 1/3 ఇంచ్కి మనం ఇక్కడ చూసారు కదా షోల్డర్ దగ్గర 1/3 ఇంచు అంటే మనకి 1 ఇంచ్ కన్నా 2 గీతలు తక్కువ అన్నమాట మెడవైపు। అదే మళ్ళీ మనం భుజాల వైపు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అటువైపు ఏమో 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి। మామూలుగా అయితే షోల్డర్ అనేది 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేస్తాం, కానీ 1/4 ఇంచ్ అనేది మెడవైపు మనం కిందకు దించేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ గట్టిగా పట్టుకొని మనకి శరీరానికి అతుక్కున్నట్టుగా మనకి భుజం దగ్గర రావడం వల్ల మనకి షోల్డర్ ఫాలింగ్ అనేది ఉండదు అనమాట। ఎంత డీప్ నెక్ అయినా సరే మీకు ఈ షోల్డర్ ఫాలింగ్ అనేది ఉండదు సరేనండి। ఈ రకంగా అంటే మెడవైపు 1/4 ఇంచు షోల్డర్ వైపు 1/2 ఇంచ్ చూసారు కదా, ఇలా పెడితే ఇక్కడ ఇలా వీ షేప్లో వచ్చింది కదా, ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేయండి। అదే రకంగా రైట్ సైడ్ అంటే ఒరిజినల్ పీస్ కూడా సేమ్ ఇదే రకంగా షోల్డర్ జాయింట్లు చేయాలి। మార్కింగ్ లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకున్నారు అంటే కనుక లైనింగు ఒరిజినల్ పీసు రెండు కూడా మెడ లెంత్ అన్నది ఒకే రకంగా ఉండాలి, అంటే మనకి నచ్చినట్టుగా అంచనాగా కుట్టకుండా ఫస్ట్ ఇలాగా మెడ వైపు ఏమో 1/4 ఇంచు ఇటువైపు 1/2 ఇంచు ఇలా లైన్ డ్రా చేసుకుని అదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకోండి, అప్పుడు లైనింగ్ ఒరిజినల్ పీస్ రెండు ఒకే రకంగా వస్తాయి। ఇలాగ షోల్డర్లు అనేవి రెండేసి కుట్లు వేసేసుకున్న తర్వాత మనం పైపింగ్ అని చెప్పేసి ఫస్ట్ నేను ఆఫ్ పట్లోనే క్లాత్ తీసుకున్నానండి। చూసారు కదా బ్లౌజ్కి అంచు నాకు రెడ్ కలర్ వచ్చింది కాబట్టి నేను రెడ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను, లేదు గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి ఉంటే కనుక మీరు గోల్డ్ కలర్ లేస్ కూడా ఈ క్లాత్ కూడా తీసుకోవచ్చు, టిష్యూ క్లాత్ ఇది। ఆఫ్ పట్లోని ఇక్కడ ఈ రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను, ఆల్రెడీ అంతకుముందు నేను పైపింగ్ యూజ్ చేశాను, ఇలా క్రాస్గా కట్ చేసి ఉంచానండి। ఇప్పుడు ఈ చూసారు కదా ఇలా క్రాస్లు అనమాట, ఇలా క్రాస్గా ఆల్రెడీ కట్ చేసి ఉంది, మన మెడముక్కల్ని ఎలాగైతే క్రాస్గా కటింగ్ చేస్తామో అలాగే 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా ఈ మెడముక్కల్ని మనం కటింగ్ చేసుకోవాలి। ఎప్పుడూ కూడా థ్రెడ్ పైపింగ్కి 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా కటింగ్ చేసుకుంటే సరిపోద్ది, క్రాస్ ముక్కలే ఉండాలి మనకి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ పార్టు మళ్ళీ రెండో ఫ్రంట్ కూడా ఎంత ఉందన్నది లెంత్ చూసుకుని అంతకన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టుగానే ఈ పైపింగ్ క్లాత్ అనేది మనం పొడవు కటింగ్ చేసుకోవాలి। కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తగ్గిందంటే కనుక మొత్తం థ్రెడ్ తయారు చేసిన థ్రెడ్ పైపింగ్ అంతా వేస్ట్ అయిపోద్ది సరేనండి। కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే లెంత్ అనేది తీసుకోండి, హ్యాండ్స్కి కూడా వేయాలి అనుకుంటే కనుక ఇప్పుడే మొత్తం అంతా కటింగ్ చేసుకుని థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసేసుకోవాలి। ఇలా ఈ ముక్కలు కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను వివరంగా చూపిస్తాను। మిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఈ థ్రెడ్ పైపింగ్ కోసం అని క్లాత్ కటింగ్ చేసాం కదా, ఇది క్రాస్గా మామూలుగా మనం మెడముక్కలు ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో అలాగా మెడముక్కల్ని జాయిన్ చేసుకోవాలి, థ్రెడ్ తీసుకున్నాను। అదే రకంగా సింగిల్ ఫుట్ అనేది కంపల్సరీగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి ఉండాలి సరేనండి। ఇప్పుడు రాంగ్ సైడ్ వైపు కుట్టు ఎటువైపు అయితే ఉందో అంచులు అతు మనకి అటువైపే ఈ థ్రెడ్ ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఈ థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది, అతుకులు కూడా లోపలికే వెళ్ళిపోతాయి। ఇలాగ ఒక నాట్ వేసేసుకోండి చివరిని, ఆ తర్వాత కరెక్ట్గాని పైపింగ్ క్లాత్కి సెంటర్లోని ఈ థ్రెడ్ని పెట్టి ఇలాగ మనం థ్రెడ్ పక్క నుంచే స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి। సింగిల్ ఫుట్ ఉంది కాబట్టి
फूट लेने वेप पाद लेने वेप थ्रेड उड़ेटू पाद उवेपेमो क्लॉथ उड़ेटू चूसक थ्रेड पक्ने आटोमेट स्टिच पड़ता है। एवरकना वंक टिंकर का स्टिच वस्तु लूज लूज वस्तुवा नार्मल स्टिचिंग कना इंका चुटेट मैं सैटिंग मार्चको मिशन चुट कुटे इंका बहुत फिनी वस्तु सर इला मोतम थ्रेड थ्रेड पैपिंग अंत मन एंत पड़वते मन थ्रेड पैपिंग की मैं क्लॉथ कटिंग से अंत इला थ्रेड पेटी इला रेडी चेसि सेंटर पेटो थ्रेड पक् नीचे कुटकुटा चाल ईजी अंडी सिंपल् मन की पड़व एंत अंत इला थ्रेड मध्य नीट स्टिचिंग अभी इला स्टिचिंग से आटोमेट मन के सिंगल फूट उम्मीदों वाले थ्रेड पक्ने कुट पड़ता मनमेमी एक्व अवसर ले थ्रेड मध्य इला पटक चालू आटोमेट मन की थ्रेड पैपिंग अभी स्टिचिंग अला लास्ट वरकू स्टिचिंग से तरह मिगल थ्रेड कटिंग से दाने तरवा इकड़ मन की अचुलने वड़लगा मिगलता है इंच वड़ल्पर एपड़े थ्रेड पैपिंग तस्को इकड़ मल्ल मन ट्रिमिंग सेटे लैवल्ल उड़ेट मन चुस्म इला इंतवर वर्वा इला अड्ड स्टिचे लासी थ्रेड कटे इप्ड मन की थ्रेड पैपिंग अभी इला रेडी अब थ्रेड वेप नीचे चूसकू मन मेड कुटू एंत मार्जन तस्कटा पाविंटा कदा अलाग यह क्लाथ पाविंट उड़ेट चूसकनी मिगता अभी अचुल वेपुन क्लाथ इला कटिंग सेवाली का कटिंग से थ्रेड वेप नीचे एंत मारजि वदलो क्लाथ फस्ट नीचे लास्ट वरकू अंत उड़ेट फिनी कटिंग से कवाली इनविजिबल थ्रेड पैपिंग अने मेड वेडलप मन मन मेड मेड खर्चल थ्रेड खर्चल थ्रेड पैपिंग खर्चल मेड मेड अच्छु खर्चल और पेटेमें मेड ये षेप कटिंग से षेप पर्फेक्ट रउंड कट वन एक् तेड़ लेकिन वस्तु सर इला अचुन कटिंग से तरह इला मन की थ्रेड पैपिंग अभी रेडी चुस्काली इपू थ्रेड पैपिंग रेडी चुस्कने तरह बैक पार्ट अंच चूसारा बैक पार्ट मेड सेंटर की इलाक मारकिंग ओरिजिनल पीस की ओरिजिनल पीस राइट साइड अभी पै भाग वेपक कटा लाइनिंग सेंटर भाग में मारकिंग मेड सेंटर अभी लाइनिंग की ओरिजिनल पीस और दर उ फस्ट इला बैक साइड इला इकड़ पिन्न अभी इला कदलक उठदन चूसर कदा इला पिपे दाने तरवा चूँ कुटने कई ओरिजिनल पीस कुटू कई पीस कुट पै भाग वेपुनाई अर्थम कदा यह रकम पटा रईट सैड अदर लपल वेपे उ इला तरवा शोलडर कुटल रेदा मीदी इला वेट फस्ट इलाोलडर दर पिन्न अभी इलाको मिशन टेबल मैदी अरे कुछ कष्ट अच्छे कनकर केबल यानी लेदे फ्लोर मेदी ब्लौज पेटी इलाग नूपर सैटी सर बिगनर्स अना सर यह मेथड ईजी स्टिचिंग से एंकंटे मैं पिन्स सपोर्ट तस्कटी इप्ड फ्रंट पार्टी सामान इलान तरह मन की ओरिजिनल पीस एलाइए हो दाने लाइनिंग उड़ेट इला चक् अरे एक् मुड़त लेकिन कुछ अड़क पिनीलासाँ कदलक उठाई सर अदे रक इवेप शोलडर कुट सामान इट उड़ेट इला चूसकोनी कुट मीद कट कुटेट अच्छु कल इला पटकनी इकड़को पिन्न अटेको पिन्स पेटेटपड़ेपड़ू नीट इला मध्य मरी अच्छु चवर का इला मध्य भाग वेप की इला पिपी दाने तरवा इकड फ्रंट पार्ट मेद की लाइनिंग ने इला अडजस्टमेंट पर्फेक्ट इला पर्फेक्ट तरवा मेड अंचुलु मामूल अच्छे गनक लाइनिंग अंचुलु मेड अंचु ओरिजिनल पीस मेड अंचु रकम कटिंग सेवे अला कटिंग से लाइन कना ओरिजिनल पीस रफ्गा अंत को कटिंग सेसा मेड अन्नप्पुडु चूसर कदा इला एंत मन की बैठक की लाइनिंग कना बैठक वस्तो अभी इला ट्रिम इप्पुडु चेसुकोवच्चु इला ट्रिम चेसुकोवाली सरें मन की ओरिजिनल पीस नी लाइनिंग अंचु वरकु उंडेटट्टुगा एक्कुवगा उन्नदि इला कट चेसि ఇలాగా తీసేసుకోండి అదే రకంగా ఇక్కడ మెడ దగ్గర చిన్నది వచ్చింది నాకు ఇక్కడ ట్రిమ్ చేశాను అదే రకంగా బ్యాక్ పార్ట్ లోని బ్యాక్ పార్ట్ మొత్తం అంతా కూడా సమానంగా ఉండేటట్టుగా ఆర్మ్ రౌండ్ దగ్గర క్లాత్ ఏంటి కింద మన పొడవు క్లాత్ ఏంటి పర్ఫెక్ట్ గా ఉండేటట్టుగా ఇలా అరేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు మెడ అంచు అనేది వచ్చేస్తది సరేనండి ఇలా మెడ అంచు వచ్చేసిన తర్వాత ఈ మెడ దగ్గర కూడా మీకు ఏమైనా లైనింగ్ కన్నా ఎక్కువ బయటికి ఏమైనా ఒరిజినల్ పీస్ వస్తే గనుక అది కూడా కట్ చేసి ట్రిమ్ చేసుకోవాలి
ట్రిమ్ చేసేయాలన్నమాట. ఇది కూడా బ్యాక్ పార్ట్ లో కూడా మీరు కదలకుండా ఉండేటట్టు ఏంటంటే ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా మధ్యలోని అక్కడక్కడ ఏంటంటే పిన్నులు పెట్టేశారు అంటే గనక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. జరగకుండా ఉంటుంది క్లాత్ పర్ఫెక్ట్ గా ఒకదాని మీద ఒకటి లైనింగ్ ఒరిజినల్ పీస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది సిల్క్ క్లాత్ అవనివ్వండి దళసరిగా ఉన్న క్లాత్ అవనివ్వండి ఏదైనా సరే మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఇలా మెడ అంచు నుంచి లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగే ఈ ఒరిజినల్ పీస్ కూడా ఉండేటట్టుగా ఇలా ట్రిమ్ చేసి చూసారు కదా ఇలా సన్నగా ఇలా ట్రిమ్ చేసి ఇలాగ తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూసారు కదా ఇక్కడ కూడా రౌండ్ దగ్గర కూడా నాకు కొద్దిగా ఒరిజినల్ పీస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఇలా ట్రిమ్ చేసి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ ఉంది కదా, ఈ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ అన్నది బ్లౌజ్ వైపు ఉండాలి, థ్రెడ్ లేని అంచు మెడ అంచుకే ఉండాలి. అర్థమైందండి? ఈ థ్రెడ్ అన్నది లోపల వైపుకి ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా మనం థ్రెడ్ పైపింగ్ని వేసుకుంటాం అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే లైనింగ్కి ఒరిజినల్ పీస్కి మధ్యలోని ఈ థ్రెడ్ని పెట్టాలి. థ్రెడ్ ఏమో బ్లౌజ్ వైపు ఉంటుంది, థ్రెడ్ అంచు ఏమో మన మెడ అంచుకి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ పీస్ అంచు, లైనింగ్ అంచు, థ్రెడ్ పైపింగ్ అంచు మూడు సమానంగా ఉండేటట్టుగా ఈ రెండింటి మధ్యలోని థ్రెడ్ పెడుతూ ఈ మధ్య మధ్యలోని ఇక్కడ ఇక్కడ ఇంతవరకు నేను సెట్ చేశాను కదా ఈ థ్రెడ్ మీదే అంటే ఈ అంచుకి ఒక పిండి పెట్టాను. అలా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఈ రెండు పొరల మధ్యలోని థ్రెడ్ని ఇలా సెట్ చేసి ఇలా లైనింగ్ని దాని మీద ఇలా అంచులు కలిసేటట్టు పెట్టి అందుకే మనం థ్రెడ్ పైపింగ్ని మనం 1/2 ఇంచ్ మార్జిన్ నుంచి నీట్గా కటింగ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఖర్చులు పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి. ఇలా సెట్ చేసుకుంటూ ఈ అంచులకి పిన్నెలు పెట్టేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా నీట్గా ఇక్కడి నుంచి ఇలా ఈ రకంగా ఇలా వచ్చేయాలి. ఇలా మొత్తం ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ రౌండ్ ఏంటి ఫ్రంట్ వైపు రౌండ్ ఏంటి నీట్గా ఇలాగ పెట్టుకుంటూ వచ్చేయండి. లైనింగ్ అంచు ఒరిజినల్ అంచు సమానంగా ఉందా లేదా ఇది మాత్రం పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని అలాగే పైపింగ్ క్లాత్ అంచు కూడా మధ్యలోని పర్ఫెక్ట్గా ఈ రెండు అంచుల మధ్యన పర్ఫెక్ట్గా వచ్చేయాలన్నమాట. ఇలా సెట్ చేసేసుకున్నారు అంటే కనుక మనం స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ పిన్నులు తీస్తూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. సరేనండి? ఈ రకంగా చూసారు కదా ఇలా నీట్గా ఇలా పెట్టేయండి. బ్యాక్ సైడ్ అయితే మాత్రం చాలా వరకు నీవు పొడవుగానే ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా ఇలా మనం చాలా త్వరగానే సెట్ చేసేయచ్చు. ఫ్రంట్ పైపు రౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటుంది. చూసారు కదా ఇలా పిన్నులు పెట్టేశారంటే కనుక పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. నేను మొత్తం బ్లౌజ్కి ఇలా పిన్ని పెట్టేస్తానండి. పిన్ని పెట్టిన తర్వాత మీకు నేను చూపిస్తాను. సరేనండి? ఇప్పుడు నేను మొత్తం అంతా కూడా నేను ఇలాగ పిన్లు అన్నవి సెట్ చేసేసాను. ఇది చూడండి ఇలా మొత్తం ఈ చివరి నుంచి ఇలా మొత్తం పిన్ అన్ని నేను పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇప్పుడు మిషన్ దగ్గర ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. చూడండి రైట్ సైడ్ వైపు కూడా ఎక్కడ మనకి ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసేసుకోవాలి అంతే. ఈ పిన్నులు పెట్టుకోవడం 2 నిమిషాలు పిన్ పెట్టుకున్నారంటే స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఈ థ్రెడ్ ఎంతవరకు అయితే ఉందో ఈ థ్రెడ్ పక్కన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా స్టార్ట్ చేశారనుకోండి స్టిచ్చింగ్ చేయడం, ఆటోమేటిక్గా మనకి వేళ్లతో తడిపినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఇక్కడ థ్రెడ్ ఉంది అని. సింగిల్ ఫుట్ ఎప్పుడు కూడా థ్రెడ్ పక్క నుంచి కుట్టు పడేటప్పుడు అతిగా దూరంగా కుట్టు పడదండి, థ్రెడ్ పక్కనే స్టిచ్ పడుతూ వచ్చేస్తుంది. మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా పిన్నులు తీసి ఒక పిన్ను తీసాను, తీసి ఇలా గట్టిగా ఇలా పట్టుకుని చూసారు కదా ఇలా వేలతో ఇలా అంటేనే మీకే కనిపిస్తుంది కదా ఇలా థ్రెడ్ పక్కనే థ్రెడ్ ఎంతవరకు ఉన్నదని అనేది మనకు తెలిసిపోద్ది అనమాట. కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒరిజినల్ పీస్ అంచు అలాగే పైపింగ్ అంచు అలాగే లైనింగ్ అంచు సమానంగా ఒకదాని మీద ఒకటి ఉందా లేదా చూసుకుంటూ మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. పిన్ని తీసిన తర్వాత జరుగుతుంది కదా అలా మిస్టేక్ కాకుండా నీట్గా స్టిచ్ చేసేయండి. ఇలా పట్టుకొని చూసారు కదా ఇంతవరకు స్టిచ్ చేసానా, ఇప్పుడు ఈ పిన్ని తీసి వేళ్ళతో ఇలా నొక్కిపెట్టి కదలకుండా ఉంచాను. తర్వాత థ్రెడ్ పక్క నుంచి కుట్టు వేసేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే 1/2 ఇంచ్ మార్జిన్ని చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే మార్జిన్తో థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది. దీనివల్ల ఏంటంటే ఒకే ఒక స్టిచ్లోనే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అంతా కూడా మనకి రెడీ అయిపోద్ది అనమాట. పదే పదే కుట్లు వేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇంకా ఇది చూస్తారు కదా ఇలా పిన్ తీయడం, ఇలా నీట్గా థ్రెడ్ పక్క నుంచే నెమ్మదిగా స్టిచ్ చేయండి. కంగారు ఏమీ లేదు, థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా నీట్గా వేళ్ళతో ఇలాగ మనం చూసేటప్పటికి చూసారు కదా థ్రెడ్ పక్కనే ఇలాగ కుట్టు పడుతూ ఉంటుంది. మనకి తెలిసిపోద్ది స్టిచ్చింగ్ మీరు ప్రాక్టికల్గా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశారు అంటే కనుక ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమవుతుంది. చూసిన దానికన్నా మనం చేస్తూ ఉంటే ఆ ప్రాక్టీస్ అనేది ఇంకా చాలా బాగా పర్ఫెక్ట్గా అవుతుంది. సరేనండి? ఈ రకంగా పిన్నులు తీస్తూ నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేయడమే. ఇలా వేళ్లతో చూసారు కదా ఇలా నొక్కుపెట్టేటప్పటికి ఈ థ్రెడ్ ఎంతవరకు ఉన్నదన్నది పై భాగం వైపుకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ రెండు అంచులు మాత్రం సమానంగా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకుంటూ
స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా స్టిచ్ చేసామంటే కనుక మనకి ఎంత మెడ అయితే ఏ షేప్లో ఉన్నా సరే, అది వి షేప్ అవ్వచ్చు, మనకి పలకల మెడ అవ్వచ్చు, ఏదైనా సరే సేమ్ అదే రకంగా కార్నర్ పాయింట్ల దగ్గర మనం టర్న్ చేస్తాం అంతే. ఏ మెడ అన్నా సరే ఇదే పద్ధతి అన్నమాట. ఇదే రకంగా మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి మనం ఏది కూడా మెడ ముక్కలు ఏమీ అతికించాల్సిన అవసరం లేదు. ఇలాగే మనం నీట్గా మెడ అంచుని ఎలాగైతే ఏ మోడల్తో అయితే మీరు కటింగ్ చేసుకుంటారో అదే మోడల్లోనే ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవడమే. సరేనండి, ఇదే రకంగా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా జాగ్రత్తగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. అంచులు జరిగిపోకుండా చూసుకోండి. రెండు అంచులు కూడా పర్ఫెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండాలన్నమాట. అలా ఉంటే ఈ మూడు అంచులు మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసామంటే ఆటోమేటిక్గా థ్రెడ్ పక్కన ఇలాగ స్టిచ్ వేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా మార్జిన్లో కానీ అంచులో కానీ ఎటువంటి తేడా లేకుండా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదే రకంగా మొత్తం లాస్ట్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసేయడమే. ఇలా రౌండ్ తిరిగేటప్పుడు కూడా నీట్గా పిన్నెలు పెట్టేశాం కాబట్టి ఇంకెక్కడ కదలకుండా ఉంటుంది అన్నమాట. పిన్నెలు తీయడం, స్టిచ్ చేసేయడం, ఇలా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత, స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా థ్రెడ్ పైపింగ్ని ఇలా ఇలాగ అక్కడ లాక్ చేసేయండి. థ్రెడ్ పైపింగ్ కటింగ్ చేయడం కన్నా ముందే ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి నీట్గా ఎలా వచ్చింది, థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. రాంగ్ సైడ్ రైట్ సైడ్ కూడా ఒకటే మార్జిన్తో చక్కగా స్టిచ్చింగ్ వచ్చిందా లేదా చూసుకుని మనం ఇందాక పెట్టిన బయట పెట్టిన పిన్నులు ఉన్నాయి చూసారా, ఈ పిన్నులు కూడా తీసేయండి. తీసేస్తే నీట్గా మనకి రివర్స్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడిందా లేదా. ఎక్కడైనా దూరంగా కుట్టు అనిపించింది అంటే కనుక మళ్ళీ వెనక్కి లైనింగ్ తిప్పేసి మళ్ళీ ఇప్పుడు కుట్టిన కుట్టు మీద మనకి ఎక్కడైతే దూరం అనిపించిందో అక్కడ ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక మీరు స్టిచ్చింగ్ మళ్ళీ చేసుకోవచ్చు. సరేనండి, దాని తర్వాత ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి కట్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు మెడ సరిగా తిరగదేమో డౌట్ ఉంటే కనుక ఈ రౌండ్లు తిరిగిన దగ్గర చిన్న చిన్న కట్స్ అన్నది పెట్టండి. కానీ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి కటింగ్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏదైనా డౌట్ ఉంటే కనుక కట్స్ పెట్టినా సరే ఇప్పుడు మనకేమీ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా మీకు డౌట్ ఉంటే కనుక ఇలాగ కట్స్ అన్నది పెట్టేసుకోండి. జస్ట్ రౌండ్ తిరిగిన దగ్గర మాత్రమే చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఇలా వెనక్కి తిప్పేసి లైనింగ్ని చూస్తారు కదా, ఇలాగా మనం వెనక్కి తిప్పేసి ఇలా పైపింగ్ పక్క నుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాము అంటే కనుక తర్వాత వాష్ చేసిన తర్వాత కూడా మనకి లైనింగ్ లూజ్ అయితే కనుక లైనింగ్ పై వైపు కాకుండా ఫినిషింగ్గా ఉంటుంది అన్నమాట. సరేనండి, ఇంకా అక్కడ అలాగ లైనింగ్ అనేది సెట్ అయిపోద్ది. ఇలా ఏంటంటే ఇది మొత్తం లైనింగ్ అంతా ఇలా వెనక వైపుకి తిప్పేసుకుని థ్రెడ్ పక్క నుంచి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ కలర్ ఏదైతే ఆ థ్రెడ్ పెట్టుకోండి. ఇప్పుడు వరకు ఏంటంటే రెడ్ కలర్ థ్రెడ్ మీద నేను పైపింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ మనకి ఏ కలర్ అయితే ఆ కలర్లోనే మనం థ్రెడ్ తీసుకోవాలి. పైపింగ్ పక్కన కుట్టుపడాలి అలాగని చెప్పేసి మరీ బ్లౌజ్ అంచు మీద కూడా వెళ్ళకూడదు. పైపింగ్కి బ్లౌజ్ అంచుకి మధ్యలోని ఈ స్టిచ్చింగ్ ఉండేటట్టుగా చూసుకుంటే కనుక ఈ కుట్టు అనేది టాప్ స్టిచ్ వేసామన్న సంగతి కూడా అసలు విజిబుల్ అవ్వదన్నమాట, కనిపించదు, నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ రకంగా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకున్నారు అంటే కనుక మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అవుతుంది. దాని తర్వాత చుట్టూ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇచ్చుండి, ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా వెనక వైపుకి తిప్పుకుని లైనింగ్ అంచు అంటే మన ఒరిజినల్ పీస్ని ఎక్కడ కూడా మీరు ఫోల్డింగ్ లేకుండా ఇలా చూసుకుని ఈ అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు హుక్కుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత కింద షేప్ దగ్గర ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మొత్తం బ్యాక్ ఆర్మ్ రౌండ్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం అంతా కంబైన్డ్గా వచ్చేస్తుంది. షోల్డర్ కుట్లు చూసారు కదా, ఎక్కడ కనిపించకుండా ఇన్విజిబుల్ అయిపోతాయి. కుట్లు అనేవి లోపల వైపుకి వెళ్ళిపోతాయి, అంటే మన లైనింగ్ ఉన్న వైపు కూడా షోల్డర్ కుట్లు అనేవి కనిపించవు. తర్వాత ఇలా బ్యాక్ సైడ్ సైడ్ జాయింట్ల దగ్గర నుంచి ఇలా కింద నడుము దగ్గర కుట్ల వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ సైడ్ మనకి సైడ్ జాయింట్ల దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ వైపు అంచులు మొత్తం అంతా కూడా కంటిన్యూస్గా మనకి లైనింగ్ ఒరిజినల్ పీస్ని ఇలాగ జాయింట్ అనేది చేసేసుకుంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి లైనింగ్ జాయింట్లు ఏంటి మెడ ఒకేసారి అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత ఒకదాని మీద ఒకటి మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టి మార్కింగ్లు చేసుకుని మనం డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుని షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుని ఆ తర్వాత హ్యాండ్ జాయింట్ చేసుకుని సైడ్ జాయింట్లు వేసేసుకోవడమే. సరేనండి, ఈ రకంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది మనం రెడీ చేసుకోవాలి. ఇలా కుట్టు అయిపోయిన తర్వాత లైనింగ్ కన్నా ఎక్కువ ఒరిజినల్ పీస్ ఏమన్నా ఉంటే కనుక మొత్తం బ్లౌజ్ అంతా కూడా చెక్ చేసుకుని ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నీట్గా మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది రెడీ అయిపోద్ది. దీనికి ఏదైనా సరే మీరు ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ బయటను స్టిచ్చింగ్ చేయించుకున్నారు అంటే 500-600 కన్నా తక్కువ మీకు ఛార్జ్ పడదండి. అదే మీరు కొద్దిగా శ్రమపడి నేర్చుకున్నారు అంటే కనుక
చక్కగా ప్రతి బ్లౌజ్ కి కూడా ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. ఈ అంచులు మనకి చూసారు కదా, రాంగ్ సైడ్ వైపు కూడా షోల్డర్ కుట్లు కనిపించకుండా నీట్ గా ఫినిషింగ్ వచ్చేస్తుంది కదా, మనకి ఎక్కడెక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది. పైపింగ్ కూడా అందంగా వస్తుంది. చూసారు రౌండ్ ఎంత అందంగా తిరిగి ఉందో, ఇలా రౌండ్ అన్నది ఇలా తిరగాలన్నమాట. ఎక్కడ కూడా మనకి ముడతలు వచ్చినట్టు కానీ పైకి తేలినట్టుగా కనిపించకూడదు. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా థ్రెడ్ పైపింగ్ వచ్చినట్టు అర్థం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఏ వీడియో చేసినా సరే మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్తో మళ్ళీ కలుద్దాం.